విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్. గిరిజన జాతరగా పేరొందిన మేదకొండమ్మ జాతర 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఈ నెల 14న ఎమ్మెల్యే ఆలయ కమిటీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరిగింది. జాతర తేదీలను ప్రకటించినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మేదకొండమ్మ ఉత్సవాలను రద్దు చేశామని ఆలయ కమిటీ చైర్పర్సన్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. ఈసారి పెద్ద ఎత్తున జాతర నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కమిటీ వారు గ్రామ పెద్దలతో ఆలయం ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసి అయితే కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటం వల్ల ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అమ్మవారి జాతర రద్దు చేశామన్నారు. మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవం ఏదైతే 16, 17, 18 నిర్ణయించుకున్నప్పటికీ ఈ కరోనా మహమ్మారి ఏదైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా విజృంభిస్తున్న తరుణంలో సెకండ్ వేవ్ లో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమ్మవారికి ఏకాంత పూజలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు 3వ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపి లఘుపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజులు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి అమ్మవారిని ఊరేగించి మళ్ళీ యథాస్థితిగా గర్భాలయంలోకి పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ ఈ అమ్మవారి ఆశీర్వాదం వలన ఈ కరోనా మహమ్మారి నుంచి మనందరినీ కూడా కాపాడి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు మనందరూ కూడా వ్యక్తిగతంగా మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సో ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ ఎంత సహకరిస్తున్నప్పటికీ మనం కూడా వ్యక్తిగతంగా దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించి అందరూ కూడా ఇంపార్టెంట్ అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్టే హోమ్ స్టే సేఫ్ ప్రతి ఒక్కరు ఇంటి పట్టునే ఉండండి అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఈ కరోనా మహమ్మారి నుంచి మనందరం కూడా బయటకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.